నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ బకాయిలపై సభలో వాడివేడి చర్చ, నిరవధికంగా వాయిదా పడిన శాసనసభ. పెన్షన్దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3,000కు పెరిగిన పెన్షన్ జనవరి నుంచి అమలు. ఏపీలో నేడు రేపు ఈసీ బృందం పర్యటన, సీఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో చర్చలు. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించండి, సీడబ్ల్యూసీ వేదికగా పార్టీ శ్రేణులకు ఖర్గే పిలుపు. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్, రజనీకు గుడ్ బై చెప్పిన సాక్షి మాలిక్. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇవాళ రిలీజ్ కాబోతుంది. తెలంగాణలో అర్ధరాత్రి బెనిఫిట్ షోతో రిలీజ్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సలార్ మాన్యా నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. టపాసులు పేల్చుతూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనానికై భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లకై గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. గోవింద మాలధారణతో ఉన్న భక్తులు నేల మీదనే సేద తీశారు. తిరుమల అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లోని అనుమతించాలంటూ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు భక్తులను క్యూ లైన్లోకి అనుమతించింది టీటీడీ. దీంతో శ్రీవారి భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగారు. కొందరు కింద పడ్డారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి 4,23,500 టోకెన్ల కోట పూర్తయ్యే వరకు 92 కౌంటర్లలో నిరంతరాయంగా సర్వదర్శనం టోకెన్ల విడుదలకు టీటీడీ సన్నద్ధమవుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనానికై భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లకై గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. గోవింద మాలధారణతో ఉన్న భక్తులు నేల మీదనే సేద తీరారు. తిరుమల అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లోని అనుమతించాలంటూ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు భక్తులను క్యూ లైన్లోకి అనుమతించింది టీటీడీ. దీంతో శ్రీవారి భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగారు. కొందరు కింద పడ్డారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి 423,500 టోకెన్ల కోట పూర్తయ్యే వరకు 92 కౌంటర్లలో నిరంతరాయంగా సర్వదర్శనం టోకెన్ల విడుదలకు టీటీడీ సన్నద్ధమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికగా వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఈ సమావేశాలు సాగాయి. అసెంబ్లీ మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడివేడ చర్చ జరిగింది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య 3 అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. అయితే విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆయన, ఒక్క డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు 62,000 కోట్లకు పైమాటి అన్నారు. డిస్కమ్ సంబంధించి 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కంలు అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పులు పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రి భట్టి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 2014 జూన్ నాటికి 4 విద్యుత్ సంస్థల ఆస్తులు 44,000 కోట్లకు పైనే అన్నారు. అప్పులు 22,000 కోట్లకు పైగా ఉన్నాయని సభకు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తులు 137,000 కోట్లని, అదే అప్పులు 81,000 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్లు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్లు అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష, ఇది ఒకవైపు. ఈ సందర్భంగా యాదాద్రి ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. టెండర్లు పెట్టి ఇవ్వడమే పెద్ద స్కామ్ అని ఆరోపించారు ఆయన. నాటి మంత్రి జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు 4 గంటలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, వీరు చేసిన గద కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్ స్టార్ట్ చేసిన అధ్యక్ష. 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతో పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం జార్ఖండ్ జెన్కోలో
టెండర్ అయితే నీ అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెప్పించే అధ్యక్ష, తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్ల డిఫరెన్స్ ఉన్నాయి. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది, ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలు ప్రూవ్ చేస్తా. విద్యుత్ రంగంపై సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 8 ఏళ్లైనా ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని సూటిగా ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇదే కెపాసిటీతో ప్రాజెక్టు చేపట్టగా బీహెచ్ఎల్ సంస్థ 18% లెస్ కు కోట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ కూడా అదే మాదిరిగా G2G విధానంలో ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదేమంటే 24 నెలల్లోనే పూర్తవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మబలికిందన్నారు రేవంత్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బీహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడ టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టు నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. 2015లో మొదలు పెడితే 2023 వచ్చింది, 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తిగాలే, ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో 1,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్. ఈ మేరకు గుజరాత్కు చెందిన ఇండియా బుల్స్ కంపెనీ, బీహెచ్ఎల్ మధ్య జరిగిన చర్చలను కేంద్రం విధి విధానాలు మారుస్తూ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని సభలో ప్రముఖంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. గుజరాత్ కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ బీహెచ్ఎల్ కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ బీహెచ్ఎల్ కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు, ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష. ఇక ఛత్తీస్గఢ్తో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందంపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగినంత మేర సరిపోవడం లేదంటూ నాటి కేసీఆర్ సర్కార్ ఎలాంటి టెండర్లు లేకుండానే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. ఈ విషయంపై నాడు తాము ఈఆర్సీ ముందు ఫిర్యాదు చేసిన విషయాన్ని సభలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి. అప్పట్లో తమను సభ నుంచి మార్షల్స్తో బయటకు పంపించిన విషయాన్ని సైతం గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ ఒప్పందం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు, ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతోని బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. మొత్తంగా బీఆర్ఎస్ నేతలే తమంతటి తాముగా న్యాయ విచారణకు డిమాండ్ చేయడం, సీఎం కాస్త 3 అంశాలపై విచారణకు ఆదేశించడంతో రాజకీయం రసవత్రంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ మొండి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. మొండి బకాయిలో హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, అలాగే సౌత్ హైదరాబాద్ లే టాప్లో ఉన్నాయని విమర్శించారు. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రజల ప్రతినిధులదే అన్నారు. కాగా గజ్వేల్, సిద్దిపేట, ఓల్ సిటీ ప్రజలపై ముఖ్యమంత్రి అక్కసు వెళ్ళగక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1 61.37, గజ్వేల్ డివిజన్ లో 50.29, హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వేల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. కాబట్టి వారు ఏదో ఊహించుకొని మేము ఉత్తనై బోలనా సార్ ఆప్ చో క్లారిఫికేషన్ పూచే మై జమ్మీదారీ సే జవాబ్ దియే జవాబ్ దేనా భీ కోయి గునా హై క్యా. రో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేసినారు.
సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను, నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేదన్న అక్బరుద్దీన్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్1గా ఉందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ వస్తుందన్నారు. పాత బస్తీలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైన వనరులు కల్పించాలన్నారు. ఏక్ ముసల్మాన్ హిందుస్థాన్ కే సబ్సే బడా ఖిలాడి అజరుద్దీన్ ఓవైసీ కో హమ్ టికెట్ దియే, అజరుద్దీన్ కో హమ్ టికెట్ దియే తో అజరుద్దీన్ కో హరానే కే లియే దూసరా ముసల్మాన్ కో వహ చునావ్ లడవా కే ఏక్ ముసల్మాన్ కో హరా దియే. దూసరీ బాత్ కామారెడ్డి సే హమ్ లోగ్ షబ్బీర్ అలీ జీ కో జితానే కే లియే, ఏక్ మైనారిటీ కో జితానే కే లియే హమ్ కోషిష్ కియే తో షబ్బీర్ అలీ కో హరానే కే లియే ఉన్కే జానే మానే దోస్త్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వహా కామారెడ్డి సే చునావ్ లడా సాబ్, ఇనో అజరుద్దీన్ కో హరా దేతే ఏక్ ముసల్మాన్ కో ఇన్కే కాస్ దోస్త్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కామారెడ్డి మే దూసరే ముసల్మాన్ కో హరానే కే లియే కోషిష్ కర్తే మగర్ ఏ ముసల్మాన్ కే హక్ కే ఠేకేదార్ కైసే బనేంగే సార్. కే ఎంఐఎం డిడ్ంట్ అలౌ షబ్బీర్ అలీ టు విన్, డిడ్ ఎంఐఎం కాంటెస్ట్ ఇన్ నిజామాబాద్ అబౌట్ జూబిలీ హిల్స్? సార్, జూబిలీ హిల్ వీ హ్యావ్ కార్పొరేటర్స్ దేర్ అండ్ వీ హ్యావ్ ఎర్లియర్ ఆల్సో కాంటెస్టెడ్, దిస్ టైమ్ ఆల్సో వీ కాంటెస్టెడ్. యూ మీన్ అండ్ వన్ మోర్ థింగ్ సార్, when I do not have any objection when a Congress candidate is contesting against me and rest of them also do not have. Congress contested at Karwan, Congress gave a ticket to a Muslim, so I should say that ke aap jo hai so hamare musalman ko jeetne nahi diye. What an immature talk sir, what is this? Kya main ye bolunga? Dekhiye sahab, sawal wo nahi hai ke aapko ladne ka ikhtiyar hai, humko ladne ka ikhtiyar hai. अब हम जहां से लड़े आप बोलेंगे कि नहीं आप वहां से नहीं लड़ना. सर, आई एम नॉट अ माइनॉरिटी सेल ऑफ एनी पार्टी, आई एम अ मजलिस इत्तेहादुल मुस्लिमीन, सो माय पार्टी हैज द राइट टू टेक माय ओन डिसीजन एज योर पार्टी हैज द राइट टू टेक योर डिसीजंस. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు లోకేష్ ను పవన్ చాలాసార్లు తిట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీడీపీని బలోపేతం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మన మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ భేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగల అక్కడ యుద్ధ భేరి వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అసలు యువగళం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మన మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ భేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగల అక్కడ యుద్ధ భేరి వచ్చినట్టుగా. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని సజ్జల మండిపడ్డారు. జగన్ పాలన పారదర్శకంగా జోరందుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీ చవస్కత్తుల మళ్ళీ ఏకమయ్యాయని, గతంలో మోసం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనబడలేదా అంటూ సజ్జల ప్రశ్నించారు.
ఎన్నికలు అని చెప్పి మాటను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కంకణ బద్ధుడు అయినట్టు కనపడుతుంది. ఆయన మాటను బట్టి చూస్తాను కొన్ని అదనంగా చెప్పొచ్చుగా. ఆ సంబంధానికి పార్టీ ఎందుకు జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు. తెలుగుదేశం పార్టీ ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకుండా ఉన్నారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి అప్పీల్ చేయొచ్చు జనానికి. ఒక రాజకీయ పార్టీ అందులో ఒక రీజనల్ పార్టీ నాయకుడిని చూస్తారు. నాయకుడు విధానాలు ఆ పార్టీ విధానాలు కనుక్కున్నా నాయకుడిని చూస్తారు. మిగిలిన ఇవి బులెటిన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.